जर्मनटन हॉस्पिटल ऑर्थोपेडिक से मुतालिक हर मरीज यहाँ शिफायाब। अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं मोहम्मद अब्दुल हकीम। आइए देखते हैं आज का ये खबरनामा। वनस्थलीपुरम पुलिस स्टेशन हुदूद के इलाके में एक खातून को एक शातिर शख्स ने 2,30,000 रुपए का लगाया है चूना। तफसीलात के मुताबिक वनस्थलीपुरम की रहने वाली एक खातून जिसका नाम नागमणि है, जो एलबी नगर के इलाके मेन रोड पर स्वीटकॉर्न की बंडी लगाकर ये अपनी जिंदगी बसर करती थी। एक दिन वीरा बाबू नामी एक शातिर शख्स ने वहां पहुंचकर नागमणि खातून से दोस्ती की और वीरा बाबू ने नागमणि से ये कहा कि मेरे पास गोल्ड कॉइन्स है जो मैं आपको मार्केट रेट से कम में देना चाह रहा हूँ। ये कहते हुए नागमणि को डुप्लीकेट गोल्ड कॉइन्स देते हुए 2,30,000 रुपए का नागमणि को चूना लगाया है। नागमणि इसके जाने के बाद जब गोल्ड की दुकान को जाकर ये दरियाफ्त की तो ये सिर्फ डुप्लीकेट कॉइन्स निकले हैं। इसकी शिकायत वनस्थलीपुरम पुलिस में की गई है। पुलिस ने केस दर्ज करते हुए तहकीकात का आगाज किया है। आइए देखते हैं ये रिपोर्ट। सर मध्यपेटी ఇలా మా ఇంటి దాకా వచ్చి అన్నీ చూశాడు సార్. మా అడ్డ మీద కూడా నెల రాళ్ళు వచ్చి చూసి అన్నీ చేసి మంచిగా చేసుకొని ఇలా గోల్డ్ ఆశ పెట్టి చేశాడు సార్. చేస్తే నేను మాయలో పడిపోయి అది ఇచ్చేసి అది 2,30,000 అండి. ఎంత ఇస్తాడు గోల్డ్? ఎంత అంటే 150 గ్రాములు ఇస్తారు. ఎక్కడ ఇచ్చారు? ఎక్కడ? అక్కడ వనస్థలిపురం కడ గణేష్ టెంపుల్ అక్కడ పార్క్ ఉంటుంది అండి, లోపల పార్క్లో ఇచ్చారు. మీకు ఏం చెప్పేవాడు అంటే బంగారం అని ఏం చెప్పాడు? ముందు బంగారం అంటే బంగారం అని తీసుకొచ్చాడండి. తీసుకొచ్చి ఒక ముక్క కొట్టమని మా ఆయన ఇద్దరు ముక్క కొట్టారు. కొడితేనేమో అది బంగారం అని తేలిందండి. బంగారం అని తేలితే అక్కడ కట్టుకెళ్ళమన్నాడు. అక్కడ కట్టుకెళ్ళి చూపించాను, అది బంగారం అన్నాడు. అని తర్వాత ఇది బంగారం అన్న వీళ్ళు వెళ్ళిపోయారు అప్పటికి. ఇది బంగారం అన్నాడన్న అని ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే అయితే మరి మీ కాడ ఉంచండి అమ్మ అనేసి అన్నాడు. మళ్ళీ మన్నాడు వచ్చాడు. మన్నాడు వచ్చిన తర్వాత ఇగో అన్న మరి తీసేసుకో, అది మా బంగారం అది అని చెప్పారు. చెప్తేనేమో వాడికి పట్టుకొని పోయిండు. అయిపోయింది అంతతోటి. అయిపోయిన తర్వాత మొన్న సోమవారం రోజు వచ్చాడండి. సోమవారం రోజు ఇలాగ డబ్బులు మరి బెత్తాయి ఇచ్చారని 10 సార్లు ఫోన్లు చేసేవాడండి. ఫోన్ చేసిన తర్వాత మరి బెత్తాయి ఇస్తామన్నా మరి మధ్యాహ్నం కల్లా సాయంత్రం కల్లా బెత్తాయి ఇస్తాంలే అనేసి అన్నా. అది ఆ సాయంత్రమే అందరిని అడిగినాను, మా అన్నలే మా చెల్లెళ్ళు అందరిని అంటే మా చెల్లెళ్ళు ఆయన తొందరగా పొద్దున్నే వచ్చేసాడు 6 గంటలకి. వచ్చేస్తేనేమో 6 గంటలకి వాళ్ళు కూడా తెచ్చిచ్చారు. 8-9 గంటలకి వెళ్ళి బంగారం షాప్ కడ తాకడి పెట్టి తెచ్చి ఇచ్చేసినారు అక్కడ. ఇంకంతేనండి. డబ్బులు ఇచ్చిన తర్వాత గోల్డ్ ఇచ్చిందా? మరి గోల్డ్ ఇచ్చిండు. మేము డబ్బులు ఇలాగ ఇచ్చినాం, గోల్డ్ ఇచ్చిండు, డబ్బులు అలాగ ఇచ్చినాం. ఇచ్చినాము అయితే పైన ఎవరైనా వస్తున్నారు జేబులు పెట్టుకొని అనేసి అన్నాడు. అంటేనేమో మా ఆయన జేబులు పెట్టుకు, మా ఆయన ఏం చేశాడు జేబులు పెట్టుకోవడం మనిషి నా చేతిలోకి ఇచ్చేసాడు. నేను అలాగే పట్టుకున్నాను. జాగ్రత్త అమ్మ జాగ్రత్త అన్నాడు. మీ నా బంగారం కూడా మీ కాడ ఉన్నది సగం అన్నాడు. నేను మధ్యాహ్నం వస్తాను అన్నాడు. మీరు నాకు 1 గంటకు ఫోన్ చేయండి అన్నాడు. అన్న తర్వాత మళ్ళీ 5 నిమిషాలు ఇల్లు ఇంటికి వచ్చినాం, ఇలా చూసాం కాదన్నాడు. అక్కడ కట్టుకెళ్తే కాదన్నాడు. ఇంకెంటనేమో మరి మా ఆయన రాను అన్నాడు. నువ్వే చచ్చిపోయి అక్కడ కాడ నాకు అవసరం లేదు, నాకు సంబంధం లేదు అన్నాడు. మా మరిని తీసుకొని పోయాను అక్కడికి. పోతే నేను ఎక్కడ కనపడలేదు, కనపడలేదు ఏడ్చుకుంటూ తిరుగుతుంటే అక్కడే పోలీస్ స్టేషన్ ఉన్నారు. ఇంకా లోపలికి వెళ్ళి అంటేనే కంప్లైంట్ ఇచ్చాను, ఇలాగనేసి ఇవన్నీ చెప్పాను. జర్మన్టన్ హాస్పిటల్ ऑर्थोपेडिक से मुतालिक हर मरीज यहाँ शिफायाब। बैन अल-अक़वामी शोहरत याफ्ता और इनाम याफ्ता डॉक्टर मीर जवाद ज़ार खान सीनियर ऑर्थोपेडिक सर्जन, एडवांस ऑपरेशन थिएटर, ICU, डिजिटल एक्सरे लेबोरेटरी, फिजियोथेरेपी, फार्मेसी, शेयरिंग और प्राइवेट रूम्स, लेडी डॉक्टर्स और डॉक्टर अर्जुमन सुल्ताना गायनेकोलॉजिस्ट की खिदमत हासिल। वाजिबी फीस और मुकम्मल सहूलियात से हजारों मुतमईन। एम्बुलेंस से आरास्ता जर्मनटन ऑर्थोपेडिक हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद। खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H News पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूले। 7H News।